యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. హలో మేడం. నేను చెప్పిన పని ఏం చేసాం? ఇంకా కోడ్ పంపలేదేంటి? సారీ మేడం. ఆ ఫైల్ చాలా సీక్రెట్ గా ఉంచుతారు. దాన్ని ఎవరికంటా పడకుండా టైం చూసి మొత్తం ఫోటోస్ డీటెయిల్ గా పంపిస్తాను. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నాకు వెంటనే ఆ ఫైల్ డీటెయిల్స్ కావాలి. తప్పకుండా మేడం, కాస్త టైం ఇవ్వండి. సమ్రాట్, నువ్వు అయిపోయావు. నమస్తే సార్. సమ్రాట్, ఇక టెండర్ నాది. ఏంటిది? ఏమైంది బాబు? ఏమైంది అంటావేంటి? మార్నింగ్ ఫైల్ అంతా ఒక ఆర్డర్లో పెట్టాను కదా, ఇప్పుడేంటి? ఏ ఒక్క పేపర్ కూడా ఆర్డర్లో లేదు, అంతా చిందరవందరగా ఉన్నాయి. ఫస్ట్ పేజ్ తర్వాత ఫిఫ్త్ పేజ్, ఫిఫ్త్ పేజ్ తర్వాత థర్డ్ పేజ్. బాబు, అవి ఎలా? ఈ ఫైల్ ఎవరు ఓపెన్ చేశారు? నువ్వా? లేదు బాబు,
మార్నింగ్ మీరు చెక్ చేశాక మీరు చెప్పినట్టే నేను ఫైల్ ఓపెన్ చేయలేదు బాబు. మీరు ఎలా ఇచ్చారో అలాగే తీసుకొచ్చాను. ఆ పేజీలు ఎందుకలా మారిపోయాయో తెలియట్లేదు బాబు. ఆ మాట చెప్పడానికి బుద్ధి లేదా నీకు? ఈ ఫైల్ ఎంత సీక్రెటో తెలీదా? ఈ ఫైల్, ఇందులో మనం కోట్ చేసిన నెంబరు ఏది మూడో వ్యక్తికి తెలియకూడదని పదే పదే చెప్పాను. అయినా నీకు సంబంధం లేకుండా పేజీలు తారుమారయ్యాయి అంటే ఎలా అర్థం చేసుకోవాలి? బాబు, నిజం చెప్తున్నాను బాబు, అవి ఎవరికీ తెలియదు, నేను కూడా చూడలేదు. ఏదైనా మిస్ఫైర్ అయిందో నిన్ను చంపేస్తాను. మేడం, నిజంగా నాకేం తెలియదు మేడం. ఆ ఫైల్ కంత ఇంపార్టెంట్ అయినప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా, ఎందుకు ఇట్లా చేసినావు? అయ్యో, సత్య ప్రమాణంగా చెప్తున్నాను మేడం, నేను ఓపెన్ కూడా చేయలేదు, అంతా అయోమయంగా ఉంది మేడం. మరి పేజీలు ఎట్లా తారుమారైతే? ఇంకెళ్ళి ఆఫీసులోకి వచ్చారా? నేను చూడలేదు కానీ ఇందాక ఎవరో ఆఫీసులో ఉన్నట్టు అనిపించింది మేడం, కానీ ఎవరూ లేరు. బాబేమో నన్ను తిడుతున్నారు, ఏంటో ఇవాళ లేచిన టైమే బాగాలేదు. అసలు ఎవరికి చిట్టీలన్నీ పంపిస్తుండ్రు? ఎందుకు నన్ను టార్గెట్ చేసిండ్రు? జ్వాల మీద అనుమానం పడదామంటే దాని మనుషులు నా తానే ఉన్నారు. జ్వాలకు గల్లుకి ముచ్చట చెప్పే ఛాన్సేలే, అసలు ఏమై ఉంటుంది? అత్తమా. శ్రీవల్లి, ఎక్కడికి వెళ్ళేవే, ఇంట్లో లేవు? మా ఆయనకి క్యారేజ్ బాక్స్ ఇద్దామని వచ్చిన అత్తమ్మ. క్యారేజ్ ఇవ్వడానికి నువ్వు వెళ్ళవేంటి? ఎవరో పని వాళ్ళకి చెప్తే సరిపోయేది కదా. పర్వాలే అత్తమ్మ, వస్తున్నా. కార్లోనైనా వెళ్ళాల్సింది కదే నువ్వు. లే, మనసంత ఎట్లానో ఉన్నదాన్ని నడవాలనిపించింది. పావు గంటలు ఇంటి కాడు ఉంటా అత్తమ్మ. త్వరగా వచ్చే, జాగ్రత్త. వస్తున్నా, జల్దీనే వస్తా. ఏంటి శ్రీవల్లి, ది గ్రేట్ బిజినెస్ మెన్ భార్యవి, రామ్నగర్ బస్తీకి తల్లో నాలుగవి, నువ్వేంటి ఇలా నడుచుకుంటూ వెళ్తున్నావు? పర్వాలేదు, నీకు ధైర్యం పట్టుదల ఎక్కువే. అంటే నా ఉద్దేశం, ఎంతటి టెన్షన్ అయినా ఎంతటి భయాన్నైనా గుండెల్లోంచి కళ్ళల్లోకి రాకుండా బాగా మెయింటైన్ చేస్తావని. ఏం మాట్లాడుతున్నావు? అదే సంక్రాంతి సంబరాల్లో కళ్ళారా చూశాను కదా, గెలవాలన్న తపన, నన్ను ఓడించాలని కసి, దాని గురించి. నిన్ను ఎవ్వరూ ప్లాన్ చేసి ఓడించక్కర్లే, నీ కుట్రనే ఎదుటల్లని గెలిపిస్తుంది. కానీ ఇక ముందు అలా జరగదు. నా ఓటమికి మీ గెలుపుకి ఫుల్ స్టాప్ పడబోతుంది. అంటే ఈ కుట్రలు కుతంత్రాలు మానేసి మా ఆయన గొప్పతనం ఒప్పుకొని హిమాలయాలోకి వెళ్ళిపోతావా? నేను హిమాలయాల్లోకి వెళ్ళడం కాదు, మిమ్మల్ని అతి తొందరలో నరకానికి పంపిస్తాను. గదికి జన్మలు జరగదు. ఎన్నేళ్లల్లా నా భర్త కాలి కోటిని కూడా తాకలేకపోయాను, ఇప్పుడేం చేస్తావు? కలలు రాత్రిలు గాను నెమరేసుకోనికి మంచిగా ఉంటాయి, కానీ పొద్దుగాల పూట గనకు ఎందుకు పనికి రాకుండా పోతావు. ఏది కలు ఏది నిజమో నీకిప్పుడు తెలీదు. జరిగిన నష్టం కంటి ముందు కనిపిస్తుంటే, ఆ కష్టాన్ని చూడలేక కన్నీళ్లు అడ్డుపడుతుంటే అప్పుడు తెలుస్తుంది నీకు నీ మొగుడికి ఈ జ్వాల కొట్టిన దెబ్బ. ఏ గీస్ వంటి ఛాలెంజ్లు మస్తు చూసిండ్రు నా భర్త. నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా ఆయన్ని ఏం చేయలేవు, ఎందుకంటే నీకు నా భర్తకి నడిమిట్లా నేనున్నా. నువ్వు ఏం చేయాలన్నా నన్ను దాటుకొని పోవాలి, యాదుకుంచుకో. డ్రామా డైలాగ్ చాలా బాగుంది కానీ నీకు ట్విస్ట్ ఇవ్వనా?
నీ భర్త వ్యాపారాన్ని, నీ జీవితాన్ని ఎలా దెబ్బ కొట్టబోతున్నానో తెలుస్తుంది. అవంతిక, నా దగ్గర జాబ్ చేస్తాం. అక్క, ఏందక్క ఇది? అవును శ్రీవల్లి, ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడినా ఎంత ఆశ్చర్యపోయినా తనకు పట్టదు, ఎందుకంటే తను నా ఆఫీస్లో ఉద్యోగి, నా మనిషి. ఇప్పుడు అర్థమైందా ఈ జ్వాల అంటే ఏంటో? ఇప్పుడు నీ మొగుడికి జరిగే నష్టం జరగకుండా ఆపు, చూద్దాం, ట్రై చేయి. ఇదొక్కటి కాదు, నిన్ను నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తాను, నీ జీవితాన్ని అగమ్య గోచరంగా మారుస్తాను. ఇది శాంపిల్ మాత్రమే, అసలైన షా ముందు ముందిస్తాను. అవందిగా వెళ్దామా? జ్వాల, ఇక్కడ కారాపు. ఎందుకు? నేను క్యాబ్లో వెళ్తాను. హలో. ప్రతిసారి నీ పేరు చెప్పక్కర్లేదు, ఆ పేరుకంత రేంజు లేదు. ఎలా ఉన్నావు? బ్రహ్మాండంగా. అది అసాధ్యంలే. అలాంటి భ్రమలోనే ఉండు, ఎందుకు ఫోన్ చేసావో చెప్పు. ఇన్నాళ్ళు మీ అన్నయ్య పేరుని వాడుతూ మీ వదిన డిజైన్స్ ని మార్కెట్లోకి పంపుతూ కోట్లు గడించావు, నెంబర్ వన్ గా కొనసాగావు. నిన్ను నెంబర్ వన్ గా నిలబెట్టిన డిజైన్ సృష్టికర్త అవంతిక ఇప్పుడు నా కంపెనీ డిజైనర్ గా చేరింది. అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఇచ్చేశాను. కంగ్రాచులేషన్స్. వాట్? ఇప్పటిదాకా నెంబర్ వన్ స్థానానికి రావాలని నన్ను దాటాలని ట్రై చేశావు, కుదరలేదు. ఇప్పుడు మీ కొత్త డిజైనర్ అవంతిక గారు వేసే డిజైన్స్తో అట్లీస్ట్ సెకండ్ పొజిషన్కి రావాలని కోరుకుంటున్నాను. లుక్ సమ్రాట్, ఈసారి సెకండ్ పొజిషన్ కాదు, నంబర్ వన్ పొజిషన్ నాది. అవంతిక టాలెంట్ నీకు తెలుసు, ఇప్పుడు ఆ టాలెంట్ నా కంపెనీలో ఉంది. ఆల్ ద బెస్ట్. నువ్వు ఇంతే కాన్ఫిడెంట్గా ఉండు, ఆ దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు కూడా. రే సమ్రాట్, ఏంట్రా ఇది? ఏముంది, ఇలాంటి ఊహించిందే? అది కాదురా, వదినని మన డిజైనర్గా యాక్సెప్ట్ చేసినట్టయితే ఇప్పుడు వదిన జ్వాలా పంచన చేరుండేది కాదు కదా. అంతకు మించిన డిజైనర్ మన దగ్గర కూడా ఉన్నాడు. రే, ఆ డిజైనర్ ఎంత గొప్ప డిజైన్స్ గీశాడని కాదు, వాడు పబ్లిక్ పల్స్ తెలిసిన వాడై ఉండాలి. మన న్యూ డిజైనర్ అంత గొప్పగా డిజైన్స్ వేయకపోతే మనకేరా ప్రాబ్లం? ఎవరు ఎక్కడికి వెళ్ళినా, ఎవరెంత కక్షగట్టినా చివరికి గెలిచేది నేనే.
శ్రీవల్లి, శ్రీవల్లి. నానా ఏం కావాలి? శ్రీవల్లి అక్కడమ్మా. అదేంటి నాన్నా, శ్రీవల్లి నీతో రాలేదా? నాతో రావడం ఏంటమ్మా? అది నీకు క్యారేజీ తెచ్చింది కదా, ఇంకా ఇంటికి రాలేదే. క్యారేజ్ తెచ్చింది మధ్యాహ్నం, ఇప్పుడు సాయంత్రం 5 దాటింది, ఇంకా రాకపోవడం ఏంటి? నాకు నాకేం తెలుసురా, క్యారేజీ ఇచ్చొస్తాను అత్తమ్మా అని చెప్పి వెళ్ళడం మాత్రమే తెలుసు, మళ్ళీ నాకు కనిపించడం లేదు నాన్నా. క్యారేజ్ తీసుకెళ్లిన శ్రీవల్లి ఇంతసేపు అయినా రాలేదంటే ఫోన్ చేసి కనుక్కోవమ్మా. ఆగో. ఎక్కడికి వెళ్ళావు? గది మరి నిన్నే అడిగేది, మధ్యాహ్నం నాకు క్యారేజ్ తెచ్చి ఇప్పటిదాకా ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళావు? ఓహో, తోటి కోడళ్ళిద్దరూ కలిసి ఆ జ్వాల దగ్గరికి వెళ్ళారన్నమాట. అందుకేనా లేట్ అయింది? జ్వాల దగ్గరికి వీళ్ళు వెళ్ళి పెట్టానా? గది నాకు సమజ్గా లేదమ్మా. ఏంటి నాన్న నువ్వు అనేది? అవంతికా శ్రీవల్లి జ్వాల దగ్గరికి ఎందుకు వెళ్తారు? ఎందుకంటే మీ పెద్ద కోడలు గారు ఆ జ్వాల దగ్గర డిజైనర్గా జాయిన్ అయ్యారు. ఆవిడికి మీ చిన్న కోడలు సపోర్ట్ అనుకుంటా, అంతే కదా? సమ్రాట్, అవంతిక జ్వాల దగ్గర డిజైనర్గా జాయిన్ అయిందా? ఏమి అలా చూస్తున్నావంటే నువ్వు జ్వాల దగ్గర చేరావా? సామ్రాట్ చెప్పింది అబద్ధం అని చెప్పు. అబద్ధం ఎందుకు చెప్పాలమ్మా? తను జ్వాల దగ్గర జాయిన్ అయింది, అదే నిజం. ఏంట్రా, మీకేమైనా పిచ్చిపట్టిందా? శత్రువు దగ్గర చేరి ఉద్యోగం చేయటం ఏంట్రా? తప్పేముంది మామయ్య గారు, మేమేం నేరం చేశామా? ఎవరినైనా దగ్గర చేశామా? మీ అబ్బాయి జాబ్ కోసం ట్రై చేశారు, దొరకలేదు. నాకు టాలెంట్ ఉంది, పిలిచి జాబ్ ఇచ్చారు, జాయిన్ అయ్యాను. ఏ అవంతిక, మతుండే మాట్లాడుతున్నావా? నీతి గలవాడు వెళ్ళి దొంగల్లో చేరినట్టు నువ్వెళ్ళి ఆ రాక్షసే పంచన చేరతావా? హే, ఏమనుకుంటున్నావే? నువ్వు అసలు ఈ కుటుంబాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు? మీరు అనవసరంగా ఆవేశపడకండి అత్తయ్య, మాకు కూడా బ్రతకడం వచ్చని చూపించుకోవాలి కదా. మేము మళ్ళీ ఏది అమ్ముకోకుండా బ్రతకాలి కదా. అలాగని ఆ దుర్మార్గురాలే దొరికిందా నిన్ను ఉద్ధరించడానికి? ఇంకెవరూ దొరకలేదా? నాకు మనుషులు కాదు ముఖ్యం, నేను చేసే పనికి జీతం ఇచ్చేవారు, నన్ను గుర్తించేవారు ముఖ్యం. అక్క, ఎంతకి తెగించావే, దానివల్లే కదే మన కొంపిల తగలడింది, ఆ రాక్షసి వల్లే కదే అన్నదమ్ములు ఇంత దూరం అయ్యారు. అలాంటిది దాని దగ్గరికి ఎలా వెళ్ళాలనిపించిందే నీకు? అమ్మా ఆగు. ఎందుకు వాళ్ళ మీద ఫైర్ అవుతున్నావు? ఎందుకు వాళ్ళని వ్యతిరేకిస్తున్నారు?
ఎవరిష్టం వాళ్ళది, ఎవరి దారి వాళ్ళది. జ్వాల జాబ్ ఇచ్చింది కాబట్టి, వీళ్ళకి టాలెంట్ ఉంది కాబట్టి, జ్వాల గుర్తించాలి కాబట్టి జాయిన్ అయ్యారు. జ్వాల కాదంటే ఇంకో చోటుకు వెళ్ళేవారు. దానికి ఎవరు అడ్డు చెప్పక్కర్లేదు, ఆలోచించాల్సిన అవసరమూ లేదు. వాళ్ళు పౌరుషంగా బతకాలనుకుంటున్నారు, ఎదగాలనుకుంటున్నారు. అందుకు మీరంతా ఎంకరేజ్ చేయాలి. జ్వాల వాళ్ళకి లైఫ్ ఇస్తుంది, వాళ్ళ భవిష్యత్తుని మీరెలా కాదంటారు. ఇంకెవ్వరూ ఈ విషయం గురించి మాట్లాడొద్దు.